హలో ఎవ్రీవాన్, ఐఎమ్ దివ్యా యువర్ మ్యాథ్ ఫెసిలిటేటర్. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఆర్మీ పబ్లిక్ స్కూల్లో వీ హ్యావ్ లాట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ దిస్ ఇయర్ 2022. ఓకే, సో ఆ వేకెన్సీస్ గురించి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి అండ్ సిలబస్ ఏముంటుంది, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, లైక్ అప్లికేషన్ డేట్ ఎప్పుడు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా అప్లై చేయాలి, ఫీజ్ ఎంత, అండ్ ఆల్సో ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు, రిజల్ట్ ఎప్పుడు, సో ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా మనము ఈ సింగిల్ వీడియోలో కవర్ చేయబోతున్నాం. సో ఒకసారి చూడండి, అండ్ సిలబస్ గురించి కూడా నేను మీకు ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చెప్తాను. సో ఫస్ట్లీ ఇది మన వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో మీరు చెక్ చేయొచ్చు. గూగుల్లో ఈ వెబ్సైట్ లింక్ ఎంటర్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ పేజ్, దిస్ ఇస్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ పేజ్, ఇక్కడ హోమ్లోకి వెళ్ళారు అంటే ఇది. ఓకే, సో ఇంపార్టెంట్ డేట్స్ పక్కన ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఒక్క నిమిషం. రైట్, యాజ్ యూ కెన్ సీ, స్టార్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ వచ్చేసి ఫ్రైడే. ఓకే, 10:10 o'clock స్టార్ట్ అవుతుంది 7th January. ఓకే, సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, సో ఇప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 28th January. ఓకే, 7th January అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, 28th January ఈజ్ ద లాస్ట్ డేట్. అండ్ డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ అడ్మిట్ కార్డ్స్, ఆన్లైన్ మనకు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతాయండి, 10th February డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ ఎప్పుడు ఇచ్చారు అంటే 19th and 20th February 2022. సో నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ ఉండబోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి మనం ఇన్ డీటెయిల్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఇక్కడ మీకు రిజిస్ట్రేషన్ అనే ట్యాబ్ ఉంది, ఆ ట్యాబ్ ఓపెన్ చేస్తే ఇదిగోండి, ఇది మీ ఫామ్. సో ఈ ఫామ్లో మీకు బేసిక్ డీటెయిల్స్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అప్లైంగ్ ఫర్ పీజీటీఆ, టీజీటీఆ, పీఆర్టీఆ, ఇది క్లిక్ చేస్తారు. అండ్ మీ సబ్జెక్ట్, ఓకే, ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తున్నాక, సపోజ్ నేను టీజీటీకి అప్లై చేస్తున్నాను, ఇప్పుడు నా సబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సపోజ్ టీజీటీ మ్యాథమెటిక్స్. ఓకే, అండ్ దాన్ని బట్టి ఇప్పుడు మీరు మీ ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ మెట్రికులేషన్ ఆర్ సెకండరీ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్, అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్లో మీకు ఏదైతే నేమ్ ఉందో ఫుల్ నేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఆర్మీ పబ్లిక్ స్కూల్ది మనకి క్వాలిఫై అయిన తర్వాత మనకి ఒక సర్టిఫికేట్ టైప్ వస్తుంది, అంటే క్వాలిఫైయింగ్ షీట్ వస్తుంది, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. మనం మళ్ళీ ఆర్మీ పబ్లిక్ స్కూల్కి అప్లై చేయడానికి మనకి ఇది కావాలి. కాబట్టి మీరు యాజ్ పర్ మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇంట్లో ఎంటర్ చేస్తారు. అండ్ ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, ఆల్టర్నేట్ నంబర్, నేషనాలిటీ, ఆధార్ కార్డ్ నంబర్ దగ్గర పెట్టుకోండి. ఓకే, అండ్ ఇది మినిమం డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు. ఓకే, అండ్ మీ సబ్జెక్ట్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా ఇది ఇంపార్టెంట్, రైట్. సో ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటో చూద్దాము. సో అండ్ మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ చూడండి, ఈ లాగిన్ అనే ఆప్షన్లో మిమ్మల్ని మీరు రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్, రైట్. అండ్ నెక్స్ట్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్కి ఒక వ్యాలిడ్ మొబైల్ నంబర్ ఉండాలి. అండ్ యూ క్యాన్ ఎడిట్ దేర్ డీటెయిల్స్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ సబ్మిటింగ్. సో మీరు సబ్మిట్ చేసే ముందే మీ డీటెయిల్స్ని మీరు ఎడిట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ బేసిక్ డీటెయిల్స్, ఇప్పుడు నేను ఫస్ట్ పేజ్లో బేసిక్ డీటెయిల్స్ చూపించాను కదా, అవి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఎంటరింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఆన్లైన్ ఫామ్, సబ్మిట్ ద ఫామ్ బై క్లికింగ్ ఆన్ ద సబ్మిట్ బటన్. సో అన్ని ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేస్తుందో సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. అండ్ మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది కంటైనింగ్ యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ లాగిన్ ఐడి ఇన్ఫర్మేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అప్లికేషన్ ఐడి అండ్ లాగిన్ ఐడి రెండు వస్తాయి. సో మీరు దీన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసేటప్పుడు మళ్ళీ మనకి ఇది కావాల్సి వస్తుంది. ఓకే, సో అదే ఇక్కడ ఇచ్చారు, ప్లీజ్ నోట్ డౌన్ ద అప్లికేషన్ నెంబర్ కేర్ఫుల్లీ యాజ్ యూ నీడ్ ఇట్ ఎసెన్షియల్లీ ఫర్ యువర్ ఫ్యూచర్ కరస్పాండింగ్స్. మీకు ప్రతిదానికి కూడా అప్లికేషన్ నెంబర్ కావాలి కాబట్టి అదే ఎంటర్ చేసి పెట్టుకుంటారు. సో ఇప్పుడు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంది చూడండి, ఈ ట్యాబ్ క్లిక్ చేస్తే మీకు మొత్తం పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది, రైట్. సో ఇక్కడ చూడండి, మనకి 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా విచ్ ఆర్ సిబిఎస్ఈ అఫిలియేటెడ్. ఓకే, సో సిబిఎస్ఈ అండర్ నడుస్తాయి అండ్ ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అండర్ నడుస్తూ ఉంటాయి అన్నమాట ఇవి. సో దీంట్లో 8700 టీచర్స్ అప్రాక్సిమేట్లీ ఖాళీగా ఉన్నాయి, ఆ పోస్టులు అప్రాక్సిమేట్లీ ఖాళీగా ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ ఎవ్రీ ఇయర్ మనము ఫిల్ చేస్తూ ఉంటారు వీళ్ళు, కానీ లాస్ట్ ఇయర్ కొంచెం కోవిడ్ వల్ల ఫిల్ చేయలేకపోయారు. సో ఇప్పుడు ద ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. ఓకే, సో డిపెండింగ్ ఆన్ ద స్కూల్ రిక్వైర్మెంట్. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, మన హైదరాబాద్లో ఆర్కేపురం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఆల్రెడీ పోస్టులకి
అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, వేర్ మీకు టీజీటీ ఆల్మోస్ట్ 15 పోస్టులు ఉన్నాయి, పీజీటీ 6 పోస్టులు ఉన్నాయి, అండ్ పిఆర్టీ 25 పోస్టులు ఉన్నాయి. సో అది అక్కడ మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ ఇది మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి ఎగ్జామ్. ఓకే, సో అలా మీకు ఎక్కడెక్కడైతే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్లో రిక్వైర్మెంట్ రిక్రూట్మెంట్ పడుతుందో అక్కడక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఇది, దాని తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది ఆ రెస్పెక్టివ్ స్కూల్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, సో ఇది రెగ్యులర్ కానీ ఫిక్స్ టర్మ్ కానీ అపాయింట్మెంట్ కి ఈ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సో సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే 3 స్టేజెస్ లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ స్క్రీనింగ్ స్టేజ్. స్క్రీనింగ్ స్టేజ్ అంటే ఇప్పుడు మీరు రాసే ఎగ్జామినేషన్, అప్పుడు మీకు ఒక స్కోర్ కార్డ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత స్కోర్ కార్డ్ వస్తుంది, ఆ స్కోర్ కార్డ్ మీకు ఫస్ట్ స్టేజ్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మీరు రిమైనింగ్ స్టేజెస్ లోకి ఎంటర్ అవుతారు. సో హోల్డర్స్ ఆఫ్ స్కోర్ కార్డ్స్ హూ వాంట్ టు ఇంప్రూవ్ దర్ స్కోర్స్, ఆల్రెడీ స్కోర్ కార్డ్ ఉన్న వాళ్ళు ఇంకొంచెం స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా రాయొచ్చు. ఎందుకు రాస్తారు స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అంటే, ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూకి వెళ్ళాం, నాకు మీకు సేమ్ స్కోర్ వచ్చింది, సో ఎక్కువ స్కోర్ ఉన్న వాళ్ళని ఎక్కువగా తీసుకుంటారు అనమాట. ఓకే, ఇంటర్వ్యూలో సో వాళ్ళకి ఎక్కువ స్కోప్ ఉంటుంది కాబట్టి ప్రతిసారి కూడా స్కోర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు రాసుకోవచ్చు ఇది ఎప్పుడు పడ్డా కూడా. ఓకే, అండ్ అప్గ్రేడింగ్ దెమ్సెల్స్, ఒకవేళ మీ టీజీటీ క్యాండిడేట్ అయితే పీజీటీకి అప్గ్రేడ్ చేసుకోవాలి అనుకుంటే కూడా, పీఆర్టీ క్యాండిడేట్ టీజీటీకి అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మీరు ఈ ఎగ్జామ్ని మళ్ళీ రాయొచ్చు. ఓకే, అండ్ స్కోర్ కార్డ్ ఉన్నంత మాత్రాన మీకు జాబ్ వచ్చేస్తుంది అని కాదు, స్కోర్ కార్డ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. లైక్ ఇప్పుడు నేను ఆర్కే పురంలో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా, సో వన్స్ మీకు ఈ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఆర్కే పురం స్కూల్లో ఇంటర్వ్యూకి అప్లై చేస్తారు. సో అక్కడ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. వన్స్ ఇంటర్వ్యూ కూడా మీరు క్వాలిఫై అయిన తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉంటుంది. లాంగ్వేజ్ టీచర్స్కి అయితే ఎస్ఏ రైటింగ్, కాంప్రిహెన్షన్ స్కిల్స్ ఇవి టెస్ట్ చేస్తారు. సో ఇదే థర్డ్ స్టేజ్. ఇది అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ జాబ్ ఇచ్చేస్తారు. ఓకే, సో ఇవి స్టేజెస్ అనమాట. అండ్ ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ఏంటి అంటే, టు క్వాలిఫై ఫర్ ఇంటర్వ్యూ ఆల్రెడీ చెప్పాను కదా, సో సెకండ్ రౌండ్కి వెళ్ళడానికి ఫస్ట్ మీకు ఆన్లైన్ టెస్ట్ పెడతారు అనమాట. ఇది ఆన్లైన్ టెస్ట్, ఆల్రెడీ పేర్లోనే ఉంది కదా, ఇది ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఎప్పుడు ఉంటుంది టెస్ట్? 19 and 20 February ఉంటుంది. ఓకే, అండ్ ఏ పోస్ట్కి ఉంది? టీజీటీ, పీజీటీ, పీఆర్టీ, ఈ పోస్టులు అన్నిటికీ ఉంది. సో పీజీటీకి అయితే 50% ఉండాలి మీ పీజీలో, అండ్ బీఈడీ ఉండాలి. ఓకే, అండ్ గ్రాడ్యుయేషన్ టీజీటీ కంటే గ్రాడ్యుయేషన్ ఉండాలి 50%, బీఈడీ ఉండాలి. పీఆర్టీకి అయితే గ్రాడ్యుయేషన్ 50%, 2 ఇయర్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బీఈడీ. సో బీఈడీ వాళ్ళు బేసిక్గా టీజీటీకి పీఆర్టీకి రెండింటికి రాయగలుగుతారు. ఓకే, సో ఇది క్వాలిఫికేషన్కి వచ్చేసి. అండ్ ఆల్సో మీరు ఒకవేళ మీకు సీటెట్ క్వాలిఫై అవ్వకపోయినా కానీ, సీటెట్ లేకపోయినా కానీ మీరు ఇది అప్లై చేయొచ్చు. ఓకే, సీటెట్ ఈస్ నాట్ మ్యాండేటరీ ఫర్ అపియరింగ్ ఫర్ ది ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్. బట్ హవెవర్ మీరు జాబ్ లాస్ట్లో ఇంటర్వ్యూ తర్వాత జాబ్ తెచ్చుకోవాలన్నప్పుడు సీటెట్ కావాలి, కానీ ఇప్పుడు అయితే అవసరం లేదు. సో ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి అయితే సీటెట్ అవసరం లేదు. అండ్ ఏజ్ వచ్చేసి ఫ్రెష్ క్యాండిడేట్స్ అనుకోండి, లెస్ దాన్ 5 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు 40 ఇయర్స్, ఇస్ బిలో 40 ఇయర్స్ ఉండాలి. అండ్ ఒకవేళ ఇఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మోర్ దాన్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే బిలో 57 ఇయర్స్ ఉండాలి. అండ్ ఈ స్కోర్ కార్డ్ వచ్చేసి మీకు ఎప్పటివరకు వ్యాలిడిటీ ఉంటుంది, లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. ఎప్పుడు అంటే మీరు ఏదైనా ఒక సిబిఎస్ఈ స్కూల్లో 3 ఇయర్స్ లోపు జాబ్ తెచ్చుకోవాలి. ఓకే, ఏదైనా సిబిఎస్ఈ స్కూల్లో, సిబిఎస్ఈ అఫిలియేటెడ్ స్కూల్లో ఈ స్కోర్ కార్డ్ వచ్చిన 3 ఇయర్స్ లోపు మీరు జాబ్ జాయిన్ అయితే ఈ స్కోర్ కార్డ్ అనేది మీకు లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఆర్మీ స్కూల్లో ఎప్పుడు నోటిఫికేషన్ పడ్డా కూడా మీరు దానికి డైరెక్ట్ ఇంటర్వ్యూకి అప్లై చేసుకోవడానికి ఈ స్కోర్ కార్డ్ యూస్ అవుతుంది. ఓకే, సో ఎగ్జామ్ డేట్ యాజ్ ఐ టోల్డ్ 19 and 20 February యాజ్ పర్ ద స్కెడ్యూల్, అండ్ మెథడ్ విల్ బి ఆన్లైన్ ఎంసీక్యూ ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, అండ్ టీజీటీ పీజీటీ క్యాండిడేట్స్ హూ ఫెయిల్ ఇన్ పార్ట్ బి, మీరు పార్ట్ ఏ స్కోర్ కార్డ్కి ఆప్ట్ చేసుకోవచ్చు. పార్ట్ ఏ ఎవరికి అంటే పీఆర్టీ వాళ్ళకు ఉంటుంది. ఓకే, చెప్తాను డీటెయిల్గా. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్, 1/4 మార్క్ కట్ అవుతుంది ఈచ్ రాంగ్ ఆన్సర్కి. ఓకే, అండ్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి విల్ బి అవైలబుల్ టుగెదర్, మీకు కలిపే ఉంటాయి. అండ్ 385 వచ్చేసి ఎగ్జామినేషన్ ఫీజు. ఓకే, సో ఇక్కడ వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ ఎంతసేపు క్వాలిఫై అవుతుంది? మినిమం 50% మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అవుతారు. ఎక్కడ? ఈచ్ పార్ట్లో. సపోజ్ ఇప్పుడు నేను టీజీటీ క్యాండిడేట్ అనుకోండి, పార్ట్ ఏ పార్ట్ బి 2 పార్ట్స్ ఉంటాయి. సో 2 పార్ట్స్లో కూడా నాకు ఇందులో 50% రావాలి, ఇందులో కూడా 50% రావాలి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్తాను మీకు.
రిజిస్టర్ అవడానికి ఇందాక చెప్పాను కదా, మీరు లాగిన్ అయ్యి ఆ తర్వాత మినిమం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ రెడీ పెట్టుకోవాలి, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ రెడీ పెట్టుకోవాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అడుగుతారు అవి రెడీ పెట్టుకోవాలి. ఓకే, అండ్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఎగ్జామ్ ఎలా ఉంటుందో అసలు ఐడియా లేని వాళ్ళకి మాక్ టెస్ట్ విలు సైట్లో అవైలబుల్ ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే 1 ఫిబ్రవరి నుంచి మాక్ టెస్ట్ అవైలబుల్గా ఉంటుంది. సో వన్స్ అది అవైలబుల్గా ఉన్నప్పుడు నేను మీకు చెప్తాను. సో ఆ మాక్ టెస్ట్ వల్ల ఏంటంటే మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎలా అటెంప్ట్ చేయొచ్చు, మీరు ఒకసారి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ క్వశ్చన్స్ ఏ లెవెల్లో ఉంటాయి కూడా మీకు మాక్ టెస్ట్లో ఉంటుంది. ఓకే, అండ్ ఎగ్జామ్ సెంటర్స్ చూడండి. ఇన్ కేస్ మీది కోవిడ్ ఎఫెక్టెడ్ ఏరియా అయితే మీరు ఇంట్లో నుంచి రాసుకునే, యూ క్యాన్ చూస్ ద ఆప్షన్ టు రైట్ యువర్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ హోమ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ ఒకవేళ కోవిడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉండి ఉంటే, లేదా కోవిడ్ సిచ్యువేషన్ బాగా వర్స్ట్ అయ్యి ఉంటే మీరు ప్రిఫర్ చేయొచ్చు. కానీ ఆ ప్రిఫర్ చేయాలంటే మీరు ఫస్ట్ మీరు ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అందులో ఆప్షన్ ఇవ్వాలి. ఒకవేళ మీరు నార్మల్గా ఎగ్జామ్ రాద్దాము అనుకుంటే ఎగ్జామ్ సెంటర్కి వచ్చి మీకు త్రీ చాయిసెస్ ఇస్తారు ఎగ్జామ్ సెంటర్ చాయిస్, అవి ఏంటో కూడా చెప్తాను నేను. ఓకే, అండ్ ఎస్ అడ్మిట్ కార్డ్స్ మనం ఆన్లైనే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసి వన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత, సో 30 డేస్లో ఎగ్జామ్ రిజల్ట్స్ పోర్టల్లో అప్లోడ్ అయితే, అప్లోడ్ అయినప్పుడు మీరు రిజల్ట్స్ అప్లోడ్ అయిన 30 డేస్లో మీరు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదు మీరు రిజల్ట్స్ చూడడం మిస్ అయింది, స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి 30 డేస్ అయిపోయింది అంటే రిజల్ట్స్ వెబ్సైట్ నుంచి తీసేస్తారు. మళ్ళీ మీరు రిజల్ట్ కావాలి అంటే వాళ్ళకి 100 రూపీస్ అడ్మినిస్ట్రేషన్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది రిజల్ట్ కోసం. ఓకే, సో రిజల్ట్ రాగానే నేను ఛానల్లో ఇంటిమేట్ చేస్తాను. సో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్. ఓకే, సో అండ్ ఈ టైం లైన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, 28 ఫిబ్రవరి కల్లా రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో చెక్ చేస్తూ ఉండాలి వెబ్సైట్. ఓకే, అండ్ యాజ్ ఇట్ ఓన్లీ ఇది 3 ఇయర్స్ వ్యాలిడిటీ విత్ ఇదిగోండి, ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇదిగోండి, ద కార్డ్ విల్ బీ వ్యాలిడ్ ఫర్ లైఫ్ ప్రొవైడెడ్ కండిషన్ ఏంటి అంటే, మీరు సిబిఎస్ఈ రికగ్నైజ్ స్కూల్లో ఓకే అట్లీస్ట్ 1 ఇయర్ వర్క్ చేసి ఉండాలి వితిన్ 3 ఇయర్స్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ది కార్డ్. అంటే ఇప్పుడు నాకు ఇయర్ కార్డ్ ఇష్యూ అయిందంటే 3 ఇయర్స్ లోపు నేను సిబిఎస్ఈ స్కూల్లో 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఓకే, అప్పుడు నాకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో ఇది బేసిక్ డీటెయిల్స్ అండ్ ఇవి లిస్ట్ ఆఫ్ స్కూల్స్, ఆర్మీ పబ్లిక్ స్కూల్. సో ఇది ఇందులోనే ఏదైనా ఒక స్కూల్లో మీరు వర్క్ చేయబోతున్నారు వన్స్ జాబ్ వస్తే. అండ్ ఇది లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్, ఇప్పుడు మీరు టీజీటీకి అప్లై చేస్తే ఏమేమి సబ్జెక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి, పీజీటీకి అప్లై చేస్తే ఏమేమి అవైలబుల్ ఉన్నాయి. పీజీటీ అయితే ఓన్లీ సాంస్క్రిత్ ఒకటి అవైలబుల్ లేదు, టీజీటీ అయితే మీకు బయోటెక్నాలజీ, సైకాలజీ అండ్ కామర్స్ అవైలబుల్గా లేదు, అండ్ హోమ్ సైన్స్ కూడా అవైలబుల్గా లేదు. మిగతా సబ్జెక్ట్స్ అన్ని మీరు అప్లై చేసుకోవచ్చు, జనరల్ సబ్జెక్ట్స్ అన్నీ ఉన్నాయండి, స్పెషల్ సబ్జెక్ట్స్ కొన్ని లేవంతే. అండ్ ఇది మినిమం క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, పీజీకి అయితే 50% పీజీ అండ్ బీఈడీ ఉండాలి, టీజీటీకి అయితే 50% అండర్ గ్రాడ్యుయేషన్ అండ్ బీఈడీ ఉండాలి. పీఆర్టీకి కూడా గ్రాడ్యుయేట్ అండ్ డిఎడ్ ఉండొచ్చు, ఆర్ బీఈడీ క్యాండిడేట్ కూడా రావచ్చు 50% మళ్ళీ. ఓకే, అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ అంటే క్వశ్చన్ పేపర్లో మీకు ఏమేమి ఉంటాయి. సో పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది, పార్ట్ బి టీజీటీ వాళ్ళకి సపరేట్, పార్ట్ బి పీజీటీ వాళ్ళకి సపరేట్. నేను ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కింద ఒక వెబ్సైట్ ఇస్తాను, అందులో మీరు చెక్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఉంటుంది. పార్ట్ ఏ ఎవరు రాస్తారు అంటే, పార్ట్ ఏ ఈజ్ కామన్ ఫర్ పీఆర్టీ క్యాండిడేట్స్, పీఆర్టీ అంటే ప్రైమరీ టీచర్స్, పీఆర్టీ టీజీటీ పీజీటీ వీళ్ళ ముగ్గురికి కూడా పార్ట్ ఏ కామన్. కానీ పీఆర్టీ క్యాండిడేట్స్ ఓన్లీ పార్ట్ ఏ రాస్తారు, పార్ట్ బి మీరు రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ పార్ట్ ఏ పీఆర్టీ వాళ్ళు రాస్తారు. టీజీటీ పీజీటీ వాళ్ళు మాత్రం పార్ట్ ఏ పార్ట్ బి రెండు రాయాల్సి వస్తుంది. ఒకవేళ టీజీటీ పీజీటీ వాళ్ళు పార్ట్ బిలో కానీ క్వాలిఫై అవ్వలేదు, పార్ట్ ఏలో అయ్యారు అంటే మీరు పార్ట్ ఏకి అంటే పీఆర్టీ టీచర్స్కి అప్లై చేసుకునే ఆప్షన్ మీకు ఇస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు చూడండి, టోటల్ 80 క్వశ్చన్స్ ఉంటాయి పార్ట్ ఏలో అండ్ డ్యూరేషన్ 1.5 అవర్ ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్గా ఇయర్ చేంజ్ ఏంటి అంటే, ఎవ్రీ ఇయర్ పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అని ఇచ్చేస్తారు, ఆ జనరల్ స్టడీస్లో ఏముంటుంది అనేది చాలా బ్రీఫ్గా ఇస్తారు. కానీ ఈ ఇయర్ చాలా స్పెసిఫిక్గా ఇచ్చారు, మీకు మొత్తం బ్లూ ప్రింట్ ఇచ్చారు కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వడానికి 100% యూజ్ అవుతుంది. ఎలా అనేది చెప్తా చూడండి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. సో పార్ట్ ఏలో 3 సెక్షన్స్, సెక్షన్ ఏ బిసి 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ ఈజ్ బేసిక్ జీకే, యూజువల్లీ ఇంతకుముందు ఎలా ఇచ్చేవాళ్ళు,
జనరల్ స్టడీస్, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, రీజనింగ్ ఇలా 4-5 పాయింట్స్ ఇచ్చేవాళ్ళు. అందులో ఏం చేయాలో ఎగ్జాక్ట్ చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు కానీ ఇందులో మీరు చూస్తే సెక్షన్ ఏ బేసిక్ జీకే, బేసిక్ జీకే 35% వెయిటేజ్ ఉంటుంది ఇక్కడ పార్ట్ ఏలో. ఓకే, అంటే ఈ 80 మార్క్స్, 80 క్వశ్చన్స్లో 28 క్వశ్చన్స్ మీకు ఇదిగో 28 క్వశ్చన్స్ జీకేనే ఉంటుంది, బేసిక్ జీకే. అండ్ బేసిక్ జీకే అంటే ఏమేమి వస్తాయి ఒకసారి చూడండి. ఫ్యాక్చువల్ అంటే జనరల్ అవేర్నెస్ బేస్డ్ ఆన్, ఇది ఇంపార్టెంట్, బేస్డ్ ఆన్. సోషల్ అండ్ జనరల్ సైన్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నారు వాళ్ళు మీకు, సోషల్ టెక్స్ట్ బుక్, జనరల్ సైన్స్ టెక్స్ట్ బుక్. ఎన్సీఆర్టీకి సోషల్ జనరల్ సైన్స్ ఈ రెండు టెక్స్ట్ బుక్స్. అంటే మనకి స్టేట్లో 8th నుంచి బయాలజీ ఫిజిక్స్ సపరేట్ ఉంటుంది, కానీ ఎన్సీఆర్టీలో అట్లా ఉండదు. సైన్స్ అంటే ఒకటే బుక్ ఉంటుంది వాళ్ళకి, అందులోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ ఉంటాయి 10th వరకు కూడా. సో సోషల్ సైన్స్ ఈ రెండు బుక్స్ తీసుకొని 6th నుంచి 10th వరకు మీరు ప్రిపేర్ అవుతారు దేనికి, జనరల్ అవేర్నెస్కి. ఓకే, అవి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 16 క్వశ్చన్స్ వస్తాయి. సో ష్యూర్ షార్ట్ ఈ ఎన్ని 10 బుక్స్ చదవాలి, 5 సోషల్, 5 సైన్స్, 10 బుక్స్ చదివితే 16 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్, బేసిక్ రీజనింగ్ 8 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ కాంప్రిహెన్షన్, 4 క్వశ్చన్స్ వస్తాయి. సో ఇవన్నీ టోటల్ 28 క్వశ్చన్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వస్తాయి, సెక్షన్ బిలో కరెంట్ అఫైర్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ కూడా ఇంత స్పెసిఫిక్గా చెప్పారు చూడండి. సో కరెంట్ అఫైర్స్ 28 క్వశ్చన్స్ వస్తాయి మీకు మళ్ళీ. ఆ 28 క్వశ్చన్స్లో 16 క్వశ్చన్స్ వచ్చేసి నేషనల్ లెవెల్ కరెంట్ అఫైర్స్ వస్తాయి, 8 క్వశ్చన్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ అంటే నైబర్హుడ్ లెవెల్ కరెంట్ అఫైర్స్ వస్తాయి, మన చుట్టుపక్కల, మన దేశం చుట్టుపక్కల ఉన్న కరెంట్ అఫైర్స్. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ విచ్ ఇంపాక్ట్ ఇండియా, మళ్ళీ విచ్ ఇంపాక్ట్ ఇండియా, ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అయినా కూడా ఆ ఈవెంట్స్ ఎలా ఉండాలి, విచ్ ఆర్ ఇంపాక్టింగ్ ఇండియా, అట్లాంటి కరెంట్ అఫైర్స్ ఎన్ని వస్తాయి మీకు, 4 వస్తాయి. సో ఇందులో కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పారు, అట్లీస్ట్ మీరు నేషనల్ లెవెల్ చదివితే మీకు 16 మార్క్స్ వస్తాయి. సో చాలా స్పెసిఫిక్గా ఉంది సిలబస్. సో ప్రిపేర్ అవ్వాలి కరెక్ట్గా అనుకునే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఈ బ్రేక్ డౌన్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఒకవేళ ఎవరైనా సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, మీకు టైం లేదు అంటే, మీకు సోషల్ సైన్స్, జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ నోట్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, 1 షార్ట్ నోట్స్, అంటే టెక్స్ట్ బుక్ అంతా చదవలేము మేము అనుకునే వాళ్ళకి, చాలా షార్ట్గా కొన్ని పేజెస్లోనే నోట్స్ మొత్తం ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ అయ్యేలా ఇస్తాను. కావాలి అంటే నాకు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఆల్సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా కావాలి అన్న వాళ్ళు డెఫినెట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎన్ని ఎక్కువ కామెంట్స్ వస్తే, ఎంత ఎక్కువ మందికి కావాలి అంటే అంత నేను చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ సి ప్రొఫెషనల్ నాలెడ్జ్. ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే మన టీచింగ్ మెథడ్స్ నాలెడ్జ్, బీఈడి టీచింగ్ ప్రాక్టీసెస్. ఓకే, ఇవన్నీ ఉంటాయి, 16 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సిబిఎస్ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంక్లూడింగ్ ఈసీసీఈ, ఎన్ఈపీ, ఇప్పుడు చాలా లేటెస్ట్ రూల్స్ వచ్చినాయి, ఎన్ఈపీ మీద చాలా క్వశ్చన్స్, సీటెట్ రాసిన వాళ్ళు కూడా ఎన్ఈపీ మీద, ఎన్ఈపీ 2020 మీద ఒక్క క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది ఎవ్రీడే పేపర్లో. సో ఎన్ఈపీ మీద 4 క్వశ్చన్స్. ఓకే, అండ్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ గురించి, ఇన్ఫ్లోటెక్ గురించి 4 క్వశ్చన్స్. ఇన్ఫ్లోటెక్ అంటే ఏంటి, మన కంప్యూటర్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంది కదా, దాని గురించి. ఓకే, సో దానికి 4 క్వశ్చన్స్. సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్, 24 క్వశ్చన్స్ మన ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంటే బీఈడీ బేస్డ్ మీద ఉంటాయి. నెక్స్ట్ ఇది ఎవరికి, ఇది ఓన్లీ పిఆర్టీ, టీజీటీ అండ్ పీజీటీ. పార్ట్ ఏ సేమ్ కామన్. ఇప్పుడు పార్ట్ బి వచ్చేసి, పార్ట్ బి ఇది టీజీటీ సిలబస్, ఓన్లీ టీజీటీ వాళ్ళకి, 120 క్వశ్చన్స్, 2 అవర్స్ డ్యూరేషన్. ఇందులో కూడా స్పెసిఫిక్గా చెప్పారు ఏం చదవాలి అని, ఇంతకుముందు లేకుండా. ఇంతకుముందు జస్ట్ మ్యాథ్స్ అన్నారు, మ్యాథ్స్లో టాపిక్స్ ఇచ్చారు, కానీ ఏం చదవాలి ఇక్కడ ఉంది చూడండి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, 4 సెక్షన్స్ ఉంటాయి మీకు 120 క్వశ్చన్స్కి. సెక్షన్ ఏలో ఏంటంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్, క్లాస్ 6 నుంచి 10th సిలబస్. అండ్ ఏం చదువుతారు మీరు ఇక్కడ, ఎన్సీఆర్టీ చదువుతారు, బికాస్ ఆర్మీ పబ్లిక్ స్కూల్ సిబిఎస్ఈ క్యాటర్ చేస్తుంది కాబట్టి. ఎన్సీఆర్టీ బుక్స్ 6th నుంచి 10th వరకు ఏంటది, స్టాండ్ బేసిక్ నాలెడ్జ్ మీద ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి బేసిక్ నాలెడ్జ్ మీద, 42 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీకు అట్లీస్ట్ బేసిక్ నాలెడ్జ్ 6th నుంచి 10th వరకు మనం తెచ్చుకుంటే 42 క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాం. ఓకే, సో ఇది నాలెడ్జ్ బేస్డ్, అప్లికేషన్ బేస్డ్. ఓకే, సో చదవడం అంటే అది కొంచెం మనం అనలైజ్ చేసుకొని, టీచర్స్ మీద కదా బట్టి కొట్టకుండా, కొంచెం ఎలా ఇచ్చినా కూడా మనం క్వశ్చన్ అంటే అప్లికేషన్ బేస్డ్ మీద, టిక్టో క్వశ్చన్ కాకుండా కొంచెం మార్చి ఇచ్చినా మనం చేయగలగాలి. ఓ 2-3 కాన్సెప్ట్స్ కలిపి ఇవ్వడం ఏంటంటే మోడరేట్ లెవెల్. ఓకే, ఇది సెక్షన్ బిలో ఉంటుంది, అది కూడా 6th నుంచి 10th స్టాండర్డ్ సిలబస్ వరకు. ఎన్ని క్వశ్చన్స్, 42 క్వశ్చన్స్. ఓకే, సో ఇందులో నాలెడ్జ్ బేస్డ్ 24 క్వశ్చన్స్, అప్లికేషన్ బేస్డ్ 18 క్వశ్చన్స్. ఓకే, అంటే ఒకసారి మీరు ఆలోచిస్తే క్లాస్ 6th నుంచి 10th వరకు, సపోజ్ ఇప్పుడు నేను
మనం మ్యాథ్స్ ఛానల్ కాబట్టి సపోజ్ ఒక సోషల్ టీచర్ అనుకోండి, ఒక సోషల్ టీచర్ రాయాలి టీజీటీకి అంటే, టీజీటీ సోషల్కి మీరు అప్లై చేసుకోవాలి అంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సోషల్ టెక్స్ట్ బుక్స్ బాగా చదివినట్టయితే 42 క్వశ్చన్స్ బేసిక్ లెవెల్, 42 క్వశ్చన్స్ మోడరేట్ లెవెల్, సో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవుతాయండి, 84 క్వశ్చన్స్ మీకు అవుట్ ఆఫ్ 120లో కవర్ అయిపోతాయి. అర్థమైందా? సో నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసి హయ్యర్ నాలెడ్జ్ బేస్డ్, అంటే ఏం లేదు మళ్ళీ ఇందులో క్లాస్ 11 అండ్ 12 ఇంక్లూడ్ అవుతాయి. 11 అండ్ 12 నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 12 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే సబ్జెక్ట్ స్పెసిఫిక్ హయ్యర్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ గ్రాడ్యుయేషన్ లెవెల్, ఇంటర్ లెవెల్లో 12 క్వశ్చన్స్ వస్తాయి, గ్రాడ్యుయేషన్ లెవెల్ మళ్ళీ 24 క్వశ్చన్స్ వస్తాయి. ఒకవేళ నేను గ్రాడ్యుయేషన్ లెవెల్ ఇప్పుడు చేయలేను అనుకుంటే అట్లీస్ట్ ఇంటర్ లెవెల్ చదివితే మీకు 84 ప్లస్ 12 మార్క్స్ కవర్ అవుతుంది. ఓకే, సో మ్యాక్సిమం మార్క్స్ కవర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్? సో ఇందులో కూడా మీకు ఏదైనా హెల్ప్ కావాలి మ్యాథ్స్ పరంగా సైన్స్ పరంగా అంటే డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. సో ఏ ఒక్కరికి హెల్ప్ కావాలన్నా లెట్ మీ నో, ఎందుకంటే వాళ్ళు చెప్తారులే అని, మీరు చెప్తారులే అని వాళ్ళు వదిలేస్తే నాకు కామెంట్స్ తక్కువగా అంటే ఎక్కువ మంది అడగకపోతే నేను చేయలేను, ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంతా చదివి మీకు మళ్ళీ కన్సైజ్గా చిన్నగా ఇవ్వాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం అండ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో నిజంగా మీకు యూజ్ అవుతుంది కావాలి అంటే నేను చేస్తాను. నెక్స్ట్ పీజీటీకి, పీజీటీ వాళ్ళు ఏం చేస్తారు, పార్ట్ ఏ రాస్తారు అండ్ ఆల్సో పార్ట్ బిలో మీకు మళ్ళీ 120 క్వశ్చన్స్ ఉంటాయి. టీజీటీకి ఉన్నట్టే 2 అవర్స్ డ్యూరేషన్. ఇందులో ఏంటి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, మీకు ఓన్లీ 3 సెక్షన్. సెక్షన్ ఏలో సబ్జెక్ట్ బేస్డ్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ క్లాస్ 11 అండ్ 12 ఉంటుంది. అక్కడ ఏంటి మన క్లాస్ 6 టు 10 ఉండేది, ఇక్కడ ఓన్లీ 11 అండ్ 12 బేసిక్ నాలెడ్జ్, 11 అండ్ 12 మోడరేట్ నాలెడ్జ్. ఎన్ని క్వశ్చన్స్, 84 క్వశ్చన్స్ ఓన్లీ ఇంటర్ మీదే ఉంటాయి. నెక్స్ట్ హైయర్ లెవెల్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సిలబస్ 36 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇది అప్లై చేసే వాళ్ళు ఉంటే మీరు ఇంటర్ లెవెల్ పర్ఫెక్ట్గా ఉంటే నెక్స్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళండి, సో దట్ 84 క్వశ్చన్స్ మీకు ఇంటర్ లెవెల్లోనే కవర్ అయితే. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద సిలబస్ అండ్ ఏమంటారు ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఫీజు, ఎలిజిబిలిటీ, ఎవ్రీథింగ్ వీ కవర్డ్. అండ్ ఇది వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఇండియా లెవెల్ కాబట్టి చాలా తక్కువగా ఉంటాయి. ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ అంటే మీరు ఈ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది, 68 సీరియల్ నెంబర్ మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు 68 సీరియల్ నెంబర్ ఎగ్జామ్ ఫ్రమ్ హోమ్ కావాలి అంటే ఇది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ సికింద్రాబాద్లో సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఒకవేళ బోర్డర్లో ఉన్న వాళ్ళు చెన్నై కానీ ఏమైనా దగ్గర అయితే మీరు ఆ సెంటర్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఎనీవే 3 సెంటర్స్ చూస్ చేయాలి. సో దాని అకార్డింగ్లో మీకు దగ్గర ఏది ఉంటే ఆ సెంటర్స్ చూస్ చేసుకోండి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ దీని లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ డూ లెట్ మీ నో, యాజ్ ఐ టోల్డ్ యూ, మీకు ఇందులో హెల్ప్ కావాలి ప్రిపరేషన్లో అంటే నాకు డెఫినెట్గా కామెంట్ చేసి లైక్ చేసి చెప్పండి. అండ్ డూ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్ ద పీపుల్ అరౌండ్ యూ హూ ఎవర్ రిక్వైర్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఐ విల్ కీప్ యూ, ఐ విల్ పోస్ట్ యూ అప్డేటెడ్. సో హాల్ టికెట్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ ఐ విల్ పోస్ట్ యూ అప్డేటెడ్. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ యాజ్ వెల్ అస్ సీటర్ గురించి కూడా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ చెప్పబోతున్నాను. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. బై బై, టేక్ కేర్.